నమస్కారం అండి, నేను డాక్టర్ మూవ్వా శ్రీనివాస్ అండి. నేను గుండె డాక్టర్ని, కార్డియాలజిస్ట్ని. చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి గుండె జబ్బుల గురించి ఇప్పుడు మనం మాట్లాడదాం. సో చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి గుండె జబ్బులు, పుట్టుకతో వచ్చేటటువంటి గుండె జబ్బులు, చిన్నపిల్లల్లో కంటే కూడా మనం పుట్టుకతో వచ్చేటటువంటి గుండె జబ్బుల గురించి మాట్లాడదాం. దీనికి కారణాలు రెండు మూడు ఉంటాయి. ఒకటి జన్యుపరమైన కారణాలు, సో ఆ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో అవి బేసికలీ డిఫార్మ్డ్ బేబీస్, కొంతమంది గుండె జబ్బులు ఉన్నటువంటి బేబీస్ ఉంటారు. రెండవది, మొదటి మూడు నెలల్లో ఎప్పుడైతే బిడ్డ ఫామ్ అవుతుందో అప్పుడు కనుక కొన్ని రకాలైనటువంటి జ్వరాలు తల్లికి వచ్చినట్టే, రూబెల్లా అంటారు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ కడుపులో ఉన్నటువంటి, గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు కూడా ఎఫెక్ట్ కావచ్చు. మూడవది, ఈ మొదటి మూడు నెలల్లో ఎప్పుడైతే బిడ్డ ఫామ్ అవుతుందో అప్పుడు కనుక ఎక్స్రే ఎక్స్పోజర్ ఉన్నట్లయితే కంటిన్యూస్గా, సో ఈ మూడు కారణాల వల్ల కామన్గా పుట్టుకతోటి గుండెలో జబ్బులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వీటన్నిటిలో కూడా ఎక్కువ కామన్గా మనం చూసేది జన్యుపరమైనటువంటి కారణాలు, అంటే వంశపారంపర్యంగా వచ్చేటటువంటి ఈ జబ్బులే కారణంగా మనం చూస్తూ ఉంటాం. వీటిలో రకాలు ఏమిటి? ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. పుట్టుకతోటి బ్లూ బేబీస్, అంటే పుట్టుకతోటి చేతి వేళ్ళు, ముక్కు, పెదాములు ఇవి ఆక్సిజన్ లేక బ్లూగా నల్లగా ఉండడం, ఆక్సిజన్ సరిగా అందట్లేదు. ఎందువల్ల అంటే గుండెలో మంచి రక్తం చెడు రక్తం కలిసిపోయి చెడు రక్తం శాతం ఎక్కువ ఉండటం వల్ల ఆక్సిజన్ శాతం సరిగ్గా ఉండక ఈ బేబీ నల్లగా బ్లూగా ఉండడం. సో ఇది ఒక రకం. రెండవ రకం హోల్స్ ఉండడం. ఇది కూడా చెడు మంచి రక్తం కలుస్తాయి, గుండెలో హోల్స్ ఉంటాయి, సో పుట్టుకతోటి హోల్స్ ఉండే అవకాశం. సో ఈ రెండు ముఖ్యంగా రకాలు. సో వీటిలో బ్లూ బేబీస్ ఎవరైతే ఉన్నారో సైనోటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. ఇది కాస్త ప్రాణాపాయమైనది. ఒక్కొక్కసారి కొన్ని రకాలైనటువంటి గుండె జబ్బులు మొదటి ఒకటి రెండు రోజుల్లోనే ఆపరేషన్ చేయకపోతే ఆక్సిజన్ లేక బేబీ ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని టీఏపీవిసి అంటారు. సో పుట్టుకతో వచ్చేటటువంటి మొదటి రెండు రోజుల్లోనే ఇది డయాగ్నోస్ చేసి ఆపరేషన్ చేస్తే బిడ్డ ప్రాణాలు మనం కాపాడుకోవచ్చు. లేదా ఈ మిగతావి ఈ బ్లూ బేబీస్కి ఏవైతున్నారో వాళ్ళకి అందరికీ కూడా మందులతో కానీ వీటితో వాళ్ళకి కరెక్ట్ కాదు, వాళ్ళకి ప్రాబ్లంకి ఆపరేషన్ కొంతమందికి అయితే రెండు మూడు సార్లు ఆపరేషన్ చేయాల్సినటువంటి అవసరం కూడా పడవచ్చు. సో బ్లూ బేబీస్ మీరు నిన్న చెప్పినట్టుగా కొంచెం సీరియస్ ప్రాబ్లం. ఇకపోతే గుండెలో పుట్టుకతో హోల్స్ ఉన్నాయనుకోండి, మీ గుండెలో పైన రెండు గదులు, కింద రెండు గదులు ఉంటాయి, పైన గదుల్లో హోల్స్ ఉండొచ్చు, కింద గదుల్లో ఒకదానికి ఒకదానికి మధ్యన గోడలో హోల్ ఉండే అవకాశం ఉన్నది. దీని ఏఎస్డీ విఎస్డీ అంటారు. ఇవి అంత సీరియస్ ప్రాబ్లమ్స్ కావు. దాని సైజు బట్ ఆఫ్కోర్స్, ఒకవేళ సైజు రెండు మూడు మిల్లీమీటర్లు ఉంటే పర్వాలేదు, అంతకంటే పెద్దగా రంధ్రం ఉన్నట్లయితే కనుక అది కొంచెం ఈ చెడు మంచి రక్తం కలిసిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల బిడ్డకు ప్రాణాపాయం రాదు కానీ గుండె బలహీనపడి, సో బిడ్డ పాలు తాగడానికి కష్టపడిపోవటం, పాలు తాగుతుంటే కొంచెం తాగానే ఆయాసపడటం, ముళ్ళకు చెమటలు పట్టడం, ఎప్పుడు ఆయాసంగా గాలి తీసుకుంటూ ఉండడం, ఇట్లాంటివి జరుగుతాయి. సో వీటికి కూడా మనం వెంటనే గనక దాన్ని డయాగ్నోస్ చేసి దానికి ఆపరేషన్ ద్వారా కానివ్వండి, చిన్న చిన్న పరికరాలతో రక్తం ఈ గుండెలో ఉన్నటువంటి రంధ్రాలు మూసేటటువంటి పరికరాలు ఎప్పుడు ఉన్నాయి మనకి, ఆ వాటితో కానివ్వండి మూసినట్లయితే కనుక బిడ్డని మనం కాపాడుకోవచ్చు బేసికలీ. సో రెండు రకాలు నేను చెప్పినట్టుగా బ్లూ బేబీస్, గుండెలో రంధ్రాలు, ఇవి ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్. ఇవి మరి ముందే పసిగట్టవచ్చా? గర్భంలో ఉండగానే తప్పకుండా చేయొచ్చు. సో దీన్ని టీఫా స్కాన్ అంటారు. గర్భవతులందరికీ కూడా ప్రతి గైనకాలజిస్టు గర్భం రెండో హాఫ్లో వచ్చిన తర్వాత అప్పుడు ఈ టీఫా స్కాన్ అనేది చేయడం ద్వారా గర్భంలో ఉన్న బిడ్డ గుండె లోపలి హెల్త్ ఎలా ఉన్నది, దాంట్లో ఏమన్నా మాల్ఫార్మేషన్స్ ఉన్నాయా, ఇలాంటివన్నింటినీ మనం డయాగ్నోస్ చేయడానికి ఉంటుంది. దాన్ని టీఫా స్కాన్, అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తారు. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత మొదటి ఒకటి రెండు రోజుల్లో కూడా మనం గుండె పరీక్ష చేసి గుండె ఎలా ఉంది అని చెప్పేటటువంటిది స్కాన్ చేసి చూడవచ్చు. దాన్ని ఈకోకార్డియోగ్రామ్ పెద్దలకు చేసేది, పిల్లలు కూడా చేసుకుని చూడవచ్చు. కాకపోతే ఇప్పుడు గర్భంలో ఉన్నటువంటి బిడ్డ ఆ బిడ్డలో గుండెలో పరీక్ష చేయడం అనేది కొంచెం కష్టం, ఒక్కొక్కసారి కొన్ని మిస్ అవుతూ ఉంటారు. పుట్టిన వెంటనే స్కాన్ చేసుకుంటే మనకి ఇంకా బెటర్గా తెలుస్తుంది, డైరెక్ట్గా బిడ్డ గుండెని పరీక్షిస్తాం కాబట్టి. ఒకవేళ సివియర్ ప్రాబ్లమ్స్ కనుక ఎర్లీ పార్ట్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో, అంటే గర్భంలో ఉన్నప్పుడే కనుక బిడ్డ మొదటి ఫస్ట్ మూడు నెలల్లో, ఫస్ట్ నాలుగు నెలల్లో కనుక మనం ఈ ప్రాబ్లం ఉన్నట్టు పసిగట్టిస్తే అప్పుడు సివియర్ ప్రాబ్లం ఉంటే ఒక్కొక్కసారి బిడ్డ బతికే అవకాశం తక్కువ అనుకుంటే అప్పుడు గర్భస్రావం కూడా మనం గైనకాలజిస్ట్ సహాయం మేరకు చేసుకోవచ్చు.
సో ట్రీట్మెంట్లు అట్లకు నేను చెప్పాను. సో కొన్ని రకాలైనటువంటి జబ్బులు పుట్టుకతో గుండె జబ్బులు ఉంటాయి, అవి చిన్న ప్రాబ్లమ్స్, దానివల్ల వీళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా అది ప్రాబ్లం ఇవ్వదు. వాళ్ళకి 30-40 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. అట్లాంటివి గుండెలు రంధ్రాలు ఏఎస్డి అంటారు. గుండె పై ఛాంబర్స్ మధ్యలో ఉన్నటువంటి రంధ్రాలు అయితే అవి ఎంత సైలెంట్గా ఉంటాయంటే ఆ చిన్నపిల్ల పెద్దదయ్యి ఆ పిల్ల పిల్లల్ని కూడా కనీసి డెలివరీలు కూడా అయిపోతాయి, కానీ ఆ పిల్లకి 35-40 వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఓహో పుట్టుకతో అమ్మాయికి గుండె రంధ్రం ఉంది అని. అందరు ఆశ్చర్యపోతారు, మరి పిల్ల పెళ్లి చేసుకుంది పిల్లల్ని కంది అంత బాగానే ఉంది కదా అంటే, మరి ఆ జబ్బు అంత మైల్డ్ జబ్బు, సో అది సీరియస్ ప్రాబ్లం కాదు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇంతవరకు మనకు ప్రాబ్లం కానివ్వలేదు. కానీ 40 ఏళ్లలోపు అది కనుక హోల్ని కనుక మూసేసుకున్నట్లయితే అది పర్మనెంట్ డ్యామేజ్ లంగ్స్కి కానివ్వండి హార్ట్కి కానీ చేయకుండా మనం ముందే దాన్ని అరిగెట్టుకోవచ్చు, దానికి ఆపరేషన్ చేసుకోవచ్చు, లేదా ఒక పరికరం ద్వారా రంధ్రాన్ని చిన్న ప్రొసీజర్ ద్వారా ఆపరేషన్ అవసరం లేకుండా కూడా మనం దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇక చివరి మాటగా ఒక్కటి చెప్పాలి. సో ఎవరెవరికైతే గర్భవతులకి అంటే మామూలు పెళ్లి చేసుకున్నటువంటి ఆడవారికి ఊపిరితిత్తుల్లో కనుక బీపీ ఎక్కువ ఉన్నట్లయితే దీన్ని పల్మనరీ అంటే ఊపిరితిత్తులు, బీపీ అనేది ఊపిరితిత్తులు బాగా తక్కువ ఉంటుంది శరీరంలో ఎక్కువ ఉంటుంది. దీనికి రివర్స్గా కొంతమంది యుక్త వయస్కులైనటువంటి ఆడవాళ్ళకి ఊపిరితిత్తుల బీపీ ఏదో కారణం వల్ల ఎక్కువగా ఉంటుంది, ఇది కూడా జన్యుపరమైన కారణమే. ఇట్లాంటి వారు మాత్రము వాళ్ళు గర్భానికి వాళ్ళు అనర్హులు, ఒకవేళ కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే వాళ్ళ ప్రాణం మీదకి ఒక దెబ్బ తినేటటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ప్రాణాపాయం రావచ్చు. వాళ్ళకి ముందే చెప్తాం, అమ్మ నువ్వు పెళ్లి చేసుకుంటావో లేదో నీ ఇష్టం, కానీ మీ గర్భం తాళిస్తే మాత్రం నీ ప్రాణానికి వస్తుంది తల్లి, నువ్వు ముందు ఆపరేషన్ చేయించుకో, లేకపోతే ఆల్రెడీ నీకు తెలిసినట్లయితే నువ్వు లూప్ కానీ లేకపోతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకో, లేదంటే ప్రాణం మీదకి వస్తుంది నీ. కానీ పిల్లలకి పిల్లల తల్లిదండ్రులకి అత్తవారికి కూడా చెప్పడం జరుగుతుంటుంది. కొంతమంది ఆచరిస్తారు, కొంతమంది ఆచరించారు, కొంతమంది మూర్ఖంగా పాపం ఆ అమ్మాయి యొక్క అంటారంటే ప్రాణాన్ని రిస్క్ పెట్టి మళ్ళీ మళ్ళీ ఆ పిల్లలతోటి ఈ ప్రెగ్నెన్సీలు ఇవన్నీ పోవడం ఉంటుంది, జరుగుతుంటుంది. నిన్న చెప్పిన వాళ్ళకి అంత బుర్రకెక్కదు, అంత బాధ్యతగా ఉండని మనుషుల్ని నేను చాలామందిని చూశాను. సో ఊపిరితిత్తుల్లో బీపీ ఉన్నటువంటి ఆడవారు ప్రెగ్నెన్సీ వచ్చినట్లయితే వాళ్ళకి గుండె వీక్ అయ్యి వాళ్ళకి ప్రాణం మీద వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ అమ్మాయి ప్రాణానికే కాదు బిడ్డ ప్రాణానికి కూడా వీళ్ళు డేంజర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో టూకీగా ఇదండి పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల రకాలు ఏమిటి, వాటిని ఎట్లా కనుక్కోవచ్చు, ఎట్లా ట్రీట్మెంట్ చేయొచ్చు, వాళ్ళకి ముందే మనం ఎలాగ ఇట్లాంటివి రాకుండా మనం చెప్పొచ్చు, ఇట్లాంటివి మనం డిస్కస్ చేసాం. ఇంకా మీకు దీని కొంచెం మీకు అనుమానాలు క్వశ్చన్స్ ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి, వాటిని నేను ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తానండి. నమస్కారం.